కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవడానికి మీకు ఏర్పాట్లు ఘనంగా చేయాలి కదా మా వల్ల కాదు సార్ మీకు రెడ్ కార్పెట్ లేటం మా వల్ల కాదు చూసాం గతంలో పంట నష్టాన్ని పరిశీలించడం కోసం ఈయన రైతున్న దగ్గరికి వెళ్ళడానికి పొలం గట్టు వరకు రెడ్ కార్పెట్ పొలం గట్టు పైన పెద్ద టెంటు ఈయన గారికి ఎండ తగలకూడదంట మళ్ళీ ముందు బ్యారికేడు రైతుకున్నటువంటి ఆ బురద ఆయనకి ఆ పాప రైతున్న బురదలో కష్టపడుతున్నాయి కదా పంట పండిచ్చేది పాపం రైతన్న చేయి కూడా పట్టుకోడంట రైతన్న భుజం మీద చెయ్యి కూడా వేయడంట మళ్ళీ బ్యారికేడు అంత దూరం నుంచి రైతన్న ఈయన గారికి నమస్కారం పెట్టి అయ్యా మాకు సాయం చేయండి అని పాపం అంత దూరాన్ని నుంచుని రైతన్న అడగాలంట ఈయన గారు టెంట్ కింద కూర్చుని రెడ్ కార్పెట్ మీద నుంచుని ఈయనగారు ఇకిలిస్తాడంట కష్టాల్లో ఉన్నా కూడా ఇకిలించడమే కదా ఏ రోజన్నా ఆ బాధను అర్థం చేసుకుని దగ్గర తీసుకున్నావా ఎప్పుడైనా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుపోతే పది రెండు వారాల తర్వాత వెళ్ళి బ్యారికేడ్లు కట్టుకుని బ్యారికేడ్లు కట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళేటటువంటి నువ్వా మాట్లాడేది బ్యారికేడ్లకి పరదాలకి ఎన్ని కోట్లు తగలేసావా నువ్వు ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేం బొవళ్ళు ఆయన బురద నీటిలో ఏ ఆయన కూడా ఇంట్లో కూర్చొని అధికారులతో మీరు వెళ్ళినా వెళ్ళండి అని చెప్పొచ్చుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవసరం ఆయన లేదు నా ప్రజలు కష్టాల్లో ఉన్నారు నేను వెళ్ళి తేరాల్సిందే సెక్యూరిటీ వాళ్ళు జెడ్ ప్లస్ కేటగిరీ వాళ్ళు వద్దంటున్నా కూడా పది పన్నెండు గంటలు ఆయన జేసీబీ ఎక్కి నీళ్లల్లో తిరిగినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని వ్యక్తి మీద ఇటువంటి నిందారోపణలా ఇటువంటి తప్పుడు రాతల రాసేది ఎన్నో రకాలైనటువంటి సహాయం చేయటంలో కూడా ఒకసారి మీరు ఆలోచించాలి ఎంతో వినూత్నంగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు డ్రోన్ల ద్వారా ఎప్పుడైనా వరద సహాయ కార్యక్రమాలు మనం చూసామా దేశ చరిత్రలో మొట్టమొదటిసారి డ్రోన్లు ఉపయోగించి వరద సహాయాన్ని అందించారు చంద్రబాబు నాయుడు గారు విత్ డ్రోన్స్ చాలామంది ఆశ్చర్యపోయారు డ్రోన్ల ద్వారా లక్ష ఇరవై మూడు వేల ఏడు వందల యాభై ఒక్క ప్యాకెట్లు బిస్కెట్లు కానీ వాటర్ కానీ మిల్క్ ప్యాకెట్స్ కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది లక్ష ఇరవై మూడు వేల ఏడు వందల యాభై ఒక్క ప్యాకెట్లు డ్రోన్ల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేశారాయా అంతేకాకుండా నష్టపోయినటువంటి ప్రజలు వాళ్ళ ఇళ్లలో సామాన్లు చాలామందికి ఫ్యాన్లని గీజర్లని కూలర్లని రకరకాలుగా పోయాయి అర్బన్ కంపెనీతో టైఅప్ చేసుకుని వాళ్ళకి ఫ్రీగా సర్వీస్ చేయటం దాదాపుగా పదివేల గ్యాస్ స్టవ్లు గ్యాస్ స్టవ్లతో సహా అన్నీ పోయాయి వాటిని కూడా రిపేర్ చేయించి వాళ్ళకి ఇచ్చారాయా ఏ రోజైనా చేసావా నువ్వు గతంలో ఇచ్చినటువంటి సహాయం ఏంటాయా పూర్తిగా నీట మునిగిన ఇళ్ళకే నువ్వు మాక్సిమం ప్రకటించింది రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు నీ ప్రభుత్వ హయాంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇరవై ఐదు వేల రూపాయలు నీట మునిగినటువంటి అంటే నువ్వు ఇచ్చిన దానికంటే ఐదారు రెట్లు అదనంగా ఇస్తా ఉన్నాం నిత్యావసర వస్తువులకు సంబంధించి ఇరవై ఐదు కిలోల బియ్యం కానీ ఒక లీటర్ పామాయిల్ కానీ కిలో కందిపప్పు కానీ ఇట్లా ఆరు రకాల నిత్యావసర వస్తువులు సరఫరా చేయటం జరిగింది నీలాగా నాలుగు బంగాళదుంపలు నాలుగు టమాటాలు కాదు అదేవిధంగా ఎంఎస్సీ ఎంఎస్ఎంఈలోకి యాభై వేల నుంచి లక్షన్నర వరకు ఇచ్చాం నువ్వు పైసా ఇవ్వలేదు ఎంఎస్ఎంఈస్కి నష్టపోయినటువంటి వారికి చేనేత కార్మికులకు నువ్వు పదివేలు ఇస్తే మేము పాతిక వేలు ఇచ్చాం తోపుడు బండ్లు నువ్వు ఎటువంటి పరిహారం ఇవ్వలేదు కొత్తవి దెబ్బతిన్న వాటిలో కొత్తవి వాళ్ళకి ఇచ్చాం ద్విచక్ర వాహనాలు మొన్న నీట మురిగినటువంటి ద్విచక్ర వాహనాలకి ప్రతి బండికి కూడా మూడు వేల రూపాయలు ఇచ్చాం ఆటోలకు పదివేలు ఇచ్చాం నువ్వు ఒక్క పైసా ఇచ్చావా ఇట్లా చెప్పుకుంటూ పోతే నువ్వు చేసిన సహాయంతో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఐదు రెట్లు ఆరు రెట్లు పదింతలు చేస్తూ ఉన్నారాయా ఇవాళ ప్రజలవన్నీ అందుకుంటా ఉన్నారు ప్రజల సహాయాన్ని వాళ్ళ ఎస్ నిజమైనటువంటి మంచి ప్రభుత్వం ఇది అని చెప్పి ప్రజలు ఇంటికి పిలిచి మరీ ధన్యవాదాలు చెప్తా ఉన్నారాయా మీలాగా అనుకుంటున్నావా బ్యారికేడ్లు కట్టుకుని పరదాలు కట్టుకుని తిరగాల్సినటువంటి కర్మ మాకెక్కడ వచ్చిందయా ఆ రకంగా ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ఎంతో పారదర్శకంగా అన్నీ కూడా మేము చేసుకుంటూ వెళితే అన్నీ ఇప్పుడు ప్రతి